पेद गौरव इंत मुन एपड़ू ले पेदल की डबूल ये गवर्नमेंट तरह मैं एमएलए गार एस बीसी अंदर बाग समस्या यदना इमीडियटली యాక్షన్ తీసుకొని దాని ఏ విధంగా పరిష్కరించాలి అనేది ఇమిడియట్లీ జరుగుతోంది కాబట్టి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు నిన్నగా మొన్నగడ సభ జరిగింది ఆ సభలో కూడా చూడండి అక్క చెల్లెమ్ములు ఎంత మంది వచ్చారు అనేది కూడా అంటే సమస్య అంటే ఒక పేదవాడు వస్తే ఇంక మును పెడిందంటే ముందు ఏందంటే ఆ పలానా పోయి లీడర్ని తీసుకురామండి అనేవాళ్ళు ఎవరో ఎమ్మెల్యే గారు కానీ ఆ ఊర్లో లీడర్లు కానీ ఇప్పుడు అదంతా లేదు నేను కూడా సరే నేను లీడర్ అనిపోతే నువ్వు పక్కన నుండి ముందు వాళ్ళు పంపించనేసి మా ఎమ్మెల్యే గారు ధైర్యంగా చెప్తున్నా ప్రజలకే మీరు రండి నా అమ్మడికి మీకు ఏదైనా నేను సహాయం చేయగలుగుతాను చేస్తాను మాకు లీడర్లు అవసరం లేదు అనేసి ప్రతి ఒక్క మండలంలో గాని ప్రతి ఒక్క పంచాయతీలో గాని లీడర్ల్ని ప్రోత్సహించడం లేదు డైరెక్టర్ ప్రజలే సారగడ పోయేసి విన్నమించుకుంటారు ఇమిడియట్లీ 10 నిమిషాల పరిష్కారాన్ని చేస్తున్నారు పేద ప్రజల సమస్యలే నా ముఖ్యం అంటున్నారు అయితే పేద ప్రజల సమస్యలు అందరూ చూస్తున్నారు కానీ ఇంతకుముందు గవర్నమెంట్ ఈ విధంగా ఎప్పుడు చేసింది లేదు లేదు మీకు తెలుసుంటే చెప్పండి ఈ విధంగా డబ్బు ఎస్సీలకి డబ్బు కళాకారులకి ఈ విధంగా డబ్బులు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఇచ్చారా మీరు చెప్పండి మీకు తెలిసి చెప్పండి నేనేది ఇంతవరకు చూడలేదు మీకు తెలిస్తే మీరు చెప్పండి ఇప్పుడు జగన్ పెట్టే పథకాలు పేదవారికి చేరుతున్నాయి 100% చేరుతున్నాయి వాలంటీర్లు ఉన్నారు 60 మందిగా 70 మంది ఇచ్చినా కూడా వాళ్ళు పేదవాళ్ళకి అన్నీ అందించాలనేసి ఏ సంవత్సరం లేదు 5 లక్షల బీమా అనేది ఈ సంవత్సరం జగనన్న గారు అందరికీ అందాలని వాలంటీర్ ద్వారా ఒక 1 మంత్ బ్యాక్ అందరిని ఇంటింటికి సర్వే చేపించి ఆ బీమా అనేది ఫిలప్ చేసి ఇస్తున్నారు కంపల్సరీ అది కూడా అందుతున్నది అందరికీ నాకు తెలిసిన దగ్గర కూడా ఒక దగ్గరకు వచ్చింది ఏ గవర్నమెంట్లో ఈ విధంగా జరగలేదు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పెన్షన్ అంటే 15వ తేదీ అట్టిస్తున్నారు ఇప్పుడు అట్ట కాదు జగనన్న చెప్పింది 1వ తేదీ 6 గంటకంతా అందరికి పెన్షన్లో చేరిపోవాలని వాలంటీర్లు 4 గంటలకే లేపి మా ఊర్లోనే 4 గంటలకు లేపి 4 గంటలకు వాళ్ళ ఇంటి ముందర పోయి పెన్షన్ మీకు వచ్చింది అనేసి వాలంటీ ఏళ్ళ ముద్ర తీసి అక్కడే 4:30కే ఇచ్చేస్తున్నారు 6 గంటలకంతా ఒక్కరికి కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పటం లేదు రేషన్ కార్డులు అన్యాయంగా తీశారు వైసీపీ వాళ్ళని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఇప్పుడు రేషన్ కార్డులు అన్యాయంగా పెరిగేస్తే ఎందుకు పెరిగేస్తారు ఇప్పుడు నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను నేను పెరిగేస్తున్నాను నేను ఏదో ఒక తప్పు చేసి నేను పెరిగేస్తారు ఊరికి అనవసరం రేషన్ కార్డులు ఊరు పెరగరు కదా అంటే అర్హత లేని వాళ్ళకి తీసుకున్నారా ఎలా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారు దానికి రికమెండేషన్ అంటూ ఏం లేదు 100% రేషన్ కార్డులు ఉంటాయి 30 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తా ఉన్నాను 25వ తారీఖు ఇళ్ల పట్టాల గురించి చెప్పాలంటే మా ఊరికి రండి నేను చూపిస్తాను 2008లో రాజశేఖర్ రెడ్డి గారు మాకు కొనిచ్చాడు 2.5 ఎకరా అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి కొన్నారని ఇంతవరకు అవి పంచనే లేదు మా ఎమ్మెల్యే గారు అడిగి వచ్చి చూసినారు అప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఏంది మీకు ఇంకా పంచలేదంటే ఓలేదంటే టీడీపీ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ మా ఉండేది వచ్చి 50 ఇళ్ళు 50 ఇళ్ళకి ఒక్కొక్క ఇంట్లో 3-4 కాపురం ఉండరు కావాలంటే నేను చూపిస్తాను చంగమ్మల్ ఇల్లు అనేసి శ్రీపతి చంగమ్మ వాళ్ళ ఇంట్లో 3 కొడుకులు 1 4 కుటుంబాలు 4 కుటుంబాలు అంత కొద్ది రూమ్లో ఉండాలంటే ఎట్టుంటారు 2008 నుంచి ఎందుకు పంచలేకపోయినారు అంటే రాజశేఖర రెడ్డి కొనిచ్చాడు కాబట్టి వీళ్ళు రాజశేఖర రెడ్డికి ఓట్లు అయినారు కాబట్టి వీళ్ళకి చేయబోలేదు అనేసి దాన్ని అట్టే పెండింగ్ పెట్టి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇస్తారు దాంట్లో మా ఇళ్ళల్లో మొత్తం ఎవరికి ఇళ్ళ పట్టాలు లేవంటూ లేదు అందరికీ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ పార్టీ ఈ పార్టీ ఆ మతం ఇలాంటి ఏమైనా వేరియేషన్ చూపిస్తున్నారా అందరూ ఒకలా చూస్తున్నారా ఇప్పుడు నేను ఊర్లో చూసుకుంటా అంటే వీళ్ళంతా మా ఎస్సీలు నేను ఏదైనా సమస్యను పోయినానంటే మీ ఊర్లో పలాని లీడర్ ఉన్నారని చెప్పేవాడు ఎవరు టీడీపీ వాళ్ళు 100% కావాలని నేను కూడా నిరూపిస్తా నేనే పోయినా ఒక సమస్య కోసం ఊరం తిరగపోతే నువ్వు పలాని వాళ్ళు తీసుకురాబో అన్నారు నాకు అవసరం లే నేను ఓటేసింది నేను ఎవరికే ఎవరికైనా ఓటేస్తాను నా అభిప్రాయం అది నేను సమస్యను నీ కాడికి వచ్చినా నువ్వు చేయాలా నువ్వు పలాని వాళ్ళు తీసుకుని రాబో లీడర్ అంటే నేను ఏడకపోయేది ఎస్సీ నేను ఎవరిని తీసుకొని పోయేది ఇప్పుడుండే గవర్నమెంట్ మేము లీడర్లు అయినా మేము పోతుంటే నువ్వు పక్కనుండు ముందు ప్రజలను తీసుకుని రా ప్రజలకు సమస్య పరిష్కరిస్తాం మీ సమస్య మాకు అవసరం లేదు ప్రజలు మాకు కావాలా
డైరెక్టర్ పేజీలో అసలు నేను మా ఊర్లో నేను తీసుకుమదే ఎమ్మెల్యే కడ మేము పోతాం మా తెలిసిపోయా అని చెప్తారు ఊరు ముసలోళ్ళు కూడా అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సాటిస్ఫై గానే ఉన్నారు అయితే అందరూ 100% సాటిస్ఫై రెండు ఇప్పుడు ప్లాట్లు అన్నారు కదా 2008 నుంచి పంచింది ఇప్పుడు 2020 లేసట ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఈ ఎన్ని సంవత్సరాలు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినాయి మరి ఎందుకు అయ్యలేకపోయినారు అంటే అయిస్తే రాజశేఖర్ రెడ్డి గారికి వస్తుంది అనే పేరుతో దాన్ని అట్టే విజయనారు మరి ఇప్పుడు మా జగన్ సార్ గాని మా ఎమ్మెల్యే సార్ గాని ఎవరు ఆ మాట అంటోలా ఏ నిన్న గాక మొన్న మీటింగ్ జరిగింది మాకు దాంట్లో కూడా ఏ పార్టీ నాకు అవసరం లేదు అందరూ ఎవరు వచ్చినా ఏది కావాలని నేను చేసి పెడతాను మీరు తీసుకురండి ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం అవసరం లేదు 100% మీరు అందరిని ఎవరైనా తీసుకురండి నేను చేసి చూపిస్తా అంటుండు మా ఎమ్మెల్యే గారు నిన్న గారు మొన్నే మాకు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా నాకు పార్టీలతో అవసరం లేదు ఎవరు వచ్చినా ఏ ఊరు నుంచి వచ్చినా నేను చేసి పంపిస్తాను అని ఒక భరోసా ప్రజలకే ఇస్తున్నాడు లీడర్లకు ఎవరికి ఇవ్వడం ప్రజలకే ఇస్తున్నారు జగన్ గారు ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సమస్యను వస్తే చేయకుండా మాత్రం ఎమ్మెల్యే గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆగడు ఇటువంటి ఎమ్మెల్యే మాకు 20 సంవత్సరాలు ఆయన ఉండాలని కోరుకుంటున్నాం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ప్రజలు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు కాదు కదా ఇంటి కాంపౌండ్ వాళ్ళు గారు దట్టించేది వాళ్ళు కాదు ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండేవాళ్ళు ఇప్పుడైతే మధు గారు రెస్పాన్స్ బాగుంది ఎవరైనా వచ్చినా కానీ సమస్యలు 30 మంది స్టాఫ్ పెట్టి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఏం కావాలో రేషన్ కార్డు కానీ సమస్యలు కానీ ఏం కావాలో నిత్యం ఉండి చేసి స్టాఫ్ని పెట్టి చేపిస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు 24 అవర్స్ అందుబాటులో ఉన్నారు ఆఫీస్ కాడైనా పోవచ్చు ఇళ్ళ కాడికైనా పోవచ్చు ఎవరైనా రాణిస్తారు ఇప్పుడు జగన్ గారి పథకాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క పథకం బాగున్నది ప్రతి ఒక్క పథకాలు మాకు అందరికీ అందినాయి పేదవాళ్ళకి రీచ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరి నుంచి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ బాగుంది వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో చాలా వరకు వాళ్ళు వాలంటీర్ కష్టపడ్డారు చాలా వరకు గ్రేట్ అది వాలంటీర్ జాబ్ ముందు వాలంటీర్ వ్యవస్థ పెట్టక ముందు ఎలా ఉంది ఇప్పుడు తీరు ఎలా ఉంది పెన్షన్స్ అయినా చాలా మంది ముసలి లైన్లో నిలబడే వాళ్ళు ఒకటో తేదీ ప్రతి 6 గంటలకి అంతా పెన్షన్లు అందిపోతా ఉన్నాయి ప్రతి ఒక్కరికి వికలాంగులు కానించి వృధా పెన్షన్లు కానించి మునుమ పెన్షన్లు కానించి ఒంటరి మహిళ పెన్షన్లు కానించి ప్రతి ఒక్కరికి పెన్షన్ లేదు అని బాధపడటం లేరు రేషన్ కార్డులు చాలా వరకు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు లేదు లేదు వాళ్ళకి తొలగించారా లేకపోతే అర్హత లేని వాళ్ళకి తొలగించారా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయండి రేషన్ కార్డులు కొత్తగా పెళ్ళైన దంపతుల కాడ నుంచి పొన్ను ముసలి దాకా ప్రతి ఒక్కరికి ఉన్నాయి అంటే ఎవరికైనా అర్హత లేకపోతే తీసేసారా ఇలా లేదు లేదండి అంటే 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటున్నారు కదా 25 తారీఖు దాని గురించి మీద అది చాలా మాకు ఆనందంగా ఉందండి మాకు కూడా మా పేరు కూడా నమోదైంది దాంట్లో మేము కూడా ఈ మధ్య రీసెంట్లీ అయింది కొత్త పెళ్లి కొత్తగా పెళ్ళింది మేము గ్రంథములు మాకు ఒక ఇంట్లో కాపురం చేయాల్సి వచ్చింది జగన్ సార్ ప్రభుత్వం వచ్చినాక మదన్ ఆశీర్వాదం మాకు ఇళ్ల పట్ట వచ్చింది దానికి చాలా సంతోషంగా ఉంది అయితే ఈ 18 నెలల పాలన జగన్ది ఎలా ఉంది సూపర్ కూడా అదండి జై జగన్ అన్న జై బిఎంఎస్ సార్